సైరా సినిమాలో ఎమోషనల్ సాంగ్తో మొదలైన గురువారం నాటి 82 ఎపిసోడ్ పాటకు తగ్గట్టుగానే మంచి రంజుగా సాగింది. బిగ్ బాస్ హౌస్ అంటే గుసగుసల సంహారం. ఇక్కడిది అక్కడిది అక్కడిది ఇక్కడ చెప్తూ మనిషి ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరొక మాట మారుస్తూ రంగులు మార్చే ఊసవేలిలో బండారం బట్టబయలు చేసేందుకు బిగ్ బాస్ ఓ ఆసక్తిపరమైన టాస్క్ ఇచ్చారు. టాస్క్ హంట్ అండ్ హీట్. ఈ టాస్క్లో భాగంగా మాకు తెలుసు మీకు ఏం కావాలో అంటూ బిగ్ బాస్ హౌస్లో జరిగే గుసగుసల్ని బహిర్గతం చేశారు. 3 రౌండ్లుగా జరిగే ఈ టాస్క్లో తొలి రౌండ్లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక బూత్ ఏర్పాటు చేసి అందులో ప్రతి ఇంటి సభ్యుడికి సంబంధించిన ఓ ముఖ్యమైన వీడియోను ప్లే చేసి చూపించారు. ఆ వీడియోలో తమ గురించి మాట్లాడిన వ్యక్తిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఆ విషయం గురించి చర్చించి తర్వాత తమ గురించి మాట్లాడిన వ్యక్తిని ఫోటోను కుండకు అంటించి ఆ కుండను దిష్టి బొమ్మకు పెట్టి కర్రతో కుండను పగలగొట్టాల్సి ఉంటుంది. ఈ గేమ్లో భాగంగా మొదటి బాబా భాస్కర్ తన గురించి హౌస్లో రాహుల్, వరుణ్, వితిక, మహేష్, అలీలు ఏమనుకుంటున్నారో సీక్రెట్కి బూతులో చూపించారు. వాళ్ళు మాటలు విన్న బాబా భాస్కర్ ఆలీ మాటలకు హట్ అయ్యారు. అక్కడి నుండి వచ్చి ఇక్కడ గెలుస్తా అని ఆయన అంటున్నాడు అంటూ ఆలీ ప్రాంతీయతను రెచ్చగొట్టడంపై బాబా భాస్కర్ ఎమోషనల్ అయ్యారు. నేను అసలు గెలుస్తా అని ఎప్పుడు చెప్పలేదు అంటూ ఆలీని పిలిచి ఆ విషయంలో చర్చించారు. అనంతరం ఆలీ ఫోటోని దిష్టి బొమ్మకు పెట్టి ఫట్మని పగలగొట్టేసి కసి తీర్చుకున్నారు. నెక్స్ట్ కుండగొట్టే కార్యక్రమానికి రెడీ అయింది రాములమ్మ శ్రీముఖి. తన గురించి అలీ, శివజ్యోతి, మహేష్ విట్టలు నెగిటివ్గా మాట్లాడిన విషయాలను విని వాళ్ళతో సీరియస్గా చర్చించింది. ఎక్క అంటూ మొదలుపెట్టిన అలీని బయటకు పిలిచి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేసింది. ఇక అలీతో శ్రీముఖి మాట్లాడుతుంటే చెవి తలుపుల దగ్గర పెట్టి తమ్ముని శ్రీముఖి ఏం చేస్తుందో అని ఆసక్తికరంగా గమనించింది శివజ్యోతి. ఇక మహేష్ శ్రీముఖి గురించి మిగతా ఇంటి సభ్యులతో మాట్లాడుతూ ఆమె నెగిటివ్ కామెంట్స్ చేయడంతో అతన్ని చర్చించుకోకుండానే మహేష్ను బయటకు పిలిచి దిష్టి బొమ్మకు మహేష్ తలకాయ ఉన్న కుండను పెట్టి కసితీరా కర్రతో కొట్టి ముక్కలు ముక్కలు చేసింది శ్రీముఖి. అనంతరం మహేష్ వంతు రావడంతో మహేష్ అక్కడిది ఇక్కడిది ఇక్కడ చెప్తూ డబుల్ గేమ్ ఆడటం నాకు నచ్చలేదని ఇంటి సభ్యులతో అనడాన్ని వీడియో ప్లే చేసి చూపించడంతో శ్రీముఖి తలపై ఉన్న కుండను పగలగొట్టి రివెంజ్ తీర్చుకున్నాడు మహేష్. అనంతరం శివజ్యోతి రాహుల్ ఫోటో ఉన్న కుండను, వరుణ్ వితికాలు అలీ కుండను, రాహుల్ మహేష్ విట్ట ఫోటో ఉన్న కుండను, అలీ శ్రీముఖి ఫోటో ఉన్న కుండను పగలగొట్టి బిగ్ బాస్ హౌస్లో ఒకరి ముందు ఒకరు కుండ బద్దలు కట్టేసుకున్నారు. నేడు బిగ్ బాస్ బర్త్డే సందర్భంగా వింత వింత వేషాలతో బిగ్ బాస్ ఇంట్లో వేడుక నిర్వహించారు. ఇది కూడా టాస్కే అని బిగ్ బాస్ ఆదేశించడంతో కంటెస్టెంట్స్ చెలరేగిపోయారు. ముందుగా ప్రైవేట్ పార్టీ పాటకు బిగ్ బాస్ హౌస్ను పార్టీ హౌస్గా మార్చేశారు. ఇలాంటి ఛాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని షర్ట్ విప్పి స్విమ్మింగ్ పూల్లోకి దూకేద్దామని ఎదురు చూసి అలీ షర్ట్ విప్పి ఎప్పట్లాగే అర్ధనగ్న ప్రదర్శన చేయగా ఇతన్ని అనుసరిస్తూ రాహుల్ కూడా షర్ట్ విప్పేశాడు. అయితే అలీ సిక్స్ ప్యాక్ చూపిస్తే రాహుల్ ఫ్యామిలీ ప్యాక్ చూపిస్తూ డ్యాన్సులతో రచ్చరచ్చ చేసి ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రేక్షకులకు మాత్రం కాస్త ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టుగానే అనిపించింది. ఇక బిగ్ బాస్ పెద్ద పెద్ద కేకులను పంపించి కేక్ ఫెస్టివల్ చేసుకునేలా చేశారు. అయితే మొదటి కేక్ని ఆవురావురమంటూ లాగించేసి ఆ తర్వాత కేక్ అంటేనే బెంబేలు ఎత్తిపోయేలా చేశారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇచ్చిన కేకులు తిని తిని మొహం మెత్తేసి ఇక చాలు బిగ్ బాస్ అని చేతులు ఎత్తేశారు. ఇక మాకు కేకులు వద్దు బిగ్ బాస్ ప్లీజ్ అంటూ కేకులు తినలేక నీరసించిపోయారు. బిగ్ బాస్ బర్త్డే రోజు హ్యాపీగా ఉండమని ఇలా కేకులతో చావగొట్టారని పంచులు పెంచుకుంటున్నారు కంటెస్టెంట్స్. మొత్తంగా గురువారం నాటి ఎపిసోడ్ సరదాగా వినోదాలను పెంచింది. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.